కృష్ణా జిల్లా మైలువరం నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు ఉన్న గ్రామ మండల ఇతర అన్ని కమిటీలను పార్టీ నిర్ణయం మేరకు రద్దు చేయడం జరిగిందని, త్వరలోనే నూతన కమిటీల నియామకం చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. మైలువరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవలే జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పటి వరకు పార్టీ పదవులు నిర్వహిస్తున్న నాయకుల్లో కొందరు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాగా మరికొందరు నామినేటెడ్ పదవుల్లో ఉన్నారని తెలిపారు. ఈరోజు మైలవరం నియోజకవర్గంలో ఇటు మైలవరం హెడ్ క్వార్టర్స్లో కావచ్చు, జీకొండూరులో కావచ్చు, రెండు మండలాల మండల సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. జీకొండూరులో పలు ప్రజా సమస్యల మీద ఎంపీటీసీలు సర్పంచులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్ని అజెండాలు పెట్టాం, పరిష్కరించే తగ్గ ఎన్ని కూడా రాబోయే కొద్ది రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మైలవరం నియోజకవర్గంలో 2014 ముందు పార్టీ పరంగా ఏర్పాటు చేసినటువంటి ఏవైతే కమిటీలు మండల గ్రామ కమిటీలు ఉన్నాయో పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి నిర్ణయం మేరకు నియోజకవర్గంలో ఉన్న కమిటీలన్నింటినీ కూడా రద్దు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నుంచి ఎవరైతే గతం నుంచి మండల పార్టీ కన్వీనర్లుగా ఉన్నారో వాళ్ళలో చాలామంది జడ్పీటీసీలు అవటం, లేకపోతే రకరకాల పదవులు పదవంతులు పొందడం ఎన్ని జరిగినాయి. పార్టీని మరింత బలోపేతం చేసుకునే దృష్ట్యా ఎవరైతే పార్టీకి వాళ్ళ సేవలు అందించారో వాళ్ళందరికీ అటు పార్టీలో జిల్లా స్థాయిలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పరంగా ఉన్నత పదవులు కావచ్చు, వాళ్ళకి అవకాశాలు తప్పకుండా పార్టీ సీనియర్లకి గుర్తించి గౌరవించి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే చాలా కాలం తర్వాత మొత్తం పార్టీలో ఉన్నటువంటి కమిటీలన్నీ పునర్నిర్మించాలనే నిర్ణయంలో భాగంగా ఈ కమిటీలు రద్దు చేయాలని చెప్పి పెద్దలు వాళ్ళు నిర్ణయం తీసుకొని నాకు పిలిచి ఈరోజు సమావేశం ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్పి చెప్పిన వరకు నేను ఈ నిర్ణయం వెల్లడించడం జరుగుతూ ఉంది. రాబోయే 2 వారాల్లో అందరితో పూర్తిగా సమీక్షించుకొని పై నాయకుల దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ మండల కమిటీలు గ్రామ కమిటీలు నియామకం పూర్తి స్థాయిలో నేను 2 వారాల పాటు అన్ని గ్రామాల్లో పర్యటించి గ్రామ నాయకులు కార్యకర్తలు అందరి అభిప్రాయాలు తీసుకుంటా గ్రామ కమిటీలు తర్వాత మండల కమిటీలన్నీ కూడా నియామకం చేస్తాం. ఆ వివరాలన్నీ కూడా మీకు త్వరలో తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాను మీ అందరికీ.